హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర అప్లోడ్ చేశాను. దాంతోపాటుగా శ్రీరామనవ రోజు భద్రాచలంలో జరిగిన కళ్యాణం ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి దివ్య షేర్ చేసింది. మన ఛానల్లో ఇన్స్టాంట్ మామిడికాయ పులిహోర ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. అసలు ఇన్స్టాంట్ మామిడికాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సింది కూడా అది కూడా వీడియో ఉంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నమస్తే, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందాము. మామిడికాయ పీల్ తీసి గ్రేట్ చేసుకుందాము. మీకు కావాలంటే మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు. రెండు కప్పుల రైస్కి హాఫ్ కప్పు మామిడికాయ కూర వేసుకుంటున్నాను. అంటే మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైస్ కుక్ చేసుకుని ఇందులో ఒక 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం పొడి పొడిగా ఉంటుంది. పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని పోపు సామాన్ యాడ్ చేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఎండుమిర్చి, కరివేపాకు తీసుకుంటాం. వేరుశనగుళ్ళు 2 స్పూన్స్. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. పసుపు, ఉప్పు, మామిడికాయ కూర వేసుకుంటాము. ఈ మామిడికాయ కూర మీరు రైస్లో కూడా కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు, కుక్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. 1/2 స్పూన్ మెంతి పొడి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అలాగే చిన్న బెల్లం ముక్క. ఈ ప్లేట్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే స్టవ్ ఆఫ్ చేసి పాన్లో యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంగువ. ఫ్రెండ్స్, చూసారా మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఎలా వచ్చిందనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.